మాల్ ఎక్కడుందో చెప్పండి. చెప్పం రై, పంపించింది శ్రీశైలం అన్న. 2 రోజుల నుంచి ముద్ర లేకుండా ఎలా బతికేస్తున్నావు బంగారం? ఇలా అడ్వాన్స్ అవ్వద్దని వార్నింగ్ ఇవ్వడానికే చేశా. నేను దుబాయ్ వెళ్లే వరకు ఎవరిని లవ్ చేయనని చెప్పాను కదా బంగారం. నా మాట విని ప్లాన్ మార్చుకో. ఇలా నా ప్లాన్ ని మార్చుకోవాల్సి వస్తుందనే ఎవరిని లవ్ చేయనంది. శ్రీశైలం పంపిస్తే మాలాడుంది చెప్పాలనా? చెప్పాం. బంగారం ఒకసారి లైన్ లో ఉండు. ఓకే, మర్యాదగా మాల్ ఎక్కడుందో చెప్పండి. 5 నిమిషాలు టైం ఇస్తున్నాను, లేకపోతే ఇక్కడే పాతి పెడతాను. కొడకల్లారా, తెలియదని చెప్తే అర్థం కదా. ఆడుందన్నా మాల్ దొరికిందాడు. చెప్పంగారం అక్కడ ఆవిడు. నేను ఇక్కడ ఒక పేషెంట్ కి స్టిచెస్ వేస్తూ ఇప్పుడు ఒక ఏదో నరిపించాను. నా మాట విని బంగారం, నేను కొడుతుంటే నువ్వు కుట్లేస్తూ ఉండొచ్చు. ఏమంటావు నువ్వు? అను మన 4 చేతులతో సంపాదించవచ్చు. అన్న ఎవడి పని చెప్తే వాడే ముందు కూర్చోవాలి. కరీంబాయ్ కర్మంగా డిపో అని నీతో ఒక పని ఉంది. పని అంటే చెప్పు. పాస్పోర్ట్ ప్రాబ్లం. కేరళ అడ్రస్ తో ఇక్కడ అప్లై చేయడం కుదరదు అంటున్నారు. నీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇప్పించాలి. నువ్వు అంటే ఇష్టమేగా, ఇప్పిస్తాలే. అన్న చెప్పి నిల్లిదే డాక్టీ. వెయిట్ చేయండి, 5 minutes లో పని చూసుకున్నాం. థ్యాంక్ యూ మాస్టర్, వెళ్తాను. ఓకే మాస్టర్. అరే ఎంతసేపు నేను అవ్వాలరా భయ్, కాళ్ళు వస్తున్నాయి. పని అయిపోయిందన్న, పార్టీ చేసుకోమని శ్రీశైలం అన్న డబ్బులు ఏమన్నాడు. అన్న పని ఇచ్చాడు, పొజిషన్ ఇచ్చాడు కదా అని పోటీగాడి వైపే అనుకోకు. రెడ్ డక్ అని ఇక్కడ వచ్చినాడు ఎవడు తప్పు చేయకుండా ఉండడు, చేసి తప్పించుకోలేడు. ఆ రోజు కేల్కతం దుకాన్ బంద్. నన్ను చెప్తావా? ఖచ్చితంగా చెప్తాను రా.